ఐపీఎల్ 2020 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల కోసం అన్వేషిస్తుంది. కోల్కతా వేదికగా ఈ నెల 19వ తేదీన ఆటగాళ్ల వేలం జరగనుంది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బూకీలు తనని సంప్రదించినా ఆ విషయాన్ని అవినీతి నిరోధ శాఖ అధికారులకు చెప్పనందుకు బంగ్లాదేశ్ ఎడమ చేతివాటం ఆల్రౌండర్ షకీబ్ హాల్ హసన్ పై ఐసీసీ ఏడాది పాటు నిషేధం విధించింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. షకీబ్ సంచలన ఇన్నింగ్స్లు ఆడకపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్లో నిలకడగా ఆడుతూ కనిపించాడు. దీంతో ఇప్పుడు అతని స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవాలి అనే దానిపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తర్జన భర్జనలు పడుతుంది. షకీబ్ తో పాటు ఆల్రౌండర్ ఈసఫ్ పఠాన్ ను కూడా సన్ రైజర్స్ వేలంలోకి విడిచిపెట్టిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఖాళీ అయిన ఎడమ చేతి వాటం ఆల్రౌండర్ స్థానం కోసం వేలంలో నిన్ను తీసుకునే అవకాశం ఉందని న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ కి ఓ అభిమాని ట్వీట్ చేసి చెప్పాడు. దానికి స్పందించిన జిమ్మీ నీషమ్, వేలాన్ని అంచనా వేయలేం, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అని అంటూనే టీంలో ఛాన్స్ ఉందని నాకు చెప్తున్నావా అని సరదాగా బదులిచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉండటం కూడా నీషమ్ కి కలిసి రానుంది. న్యూజిలాండ్ తరపున ఇప్పటి వరకు 18 T20 మ్యాచ్లు ఆడిన నీషమ్ 141.22 స్ట్రైక్ రేట్ తో 185 పరుగులు చేసి 13 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడిన ఈ 29 ఏళ్ల ఆల్రౌండర్ 4 మ్యాచ్ల్లో 91.30 స్ట్రైక్ రేట్ తో 42 పరుగులు చేసి 1 వికెట్ పడగొట్టాడు. ఇటీవల మంచి ఫామ్ లో ఉన్న ఈ ఆల్రౌండర్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా కన్నేసినట్లు తెలుస్తుంది.